రంగంపేట గండేపల్లి రోడ్ను ఆనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పరిశీలించారు. రైతుల అభిష్టం మేరకు అప్పటి పంచాయతీ శాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి రంగంపేట గండేపల్లి రోడ్ సమస్యను తీసుకువెళ్లి 2 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించి రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. అయితే తర్వాత ఎన్నికలు రావడం వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 నెలల క్రితం రోడ్ నిర్మాణం చేయడం జరిగిందని, ఈ రోడ్ నిర్మాణంలో నాణ్యత లోపం, క్షేత్రస్థాయి అధికారుల నిర్లక్ష్యంతో రోడ్ పూర్తిగా ధ్వంసమైందన్నారు. శాసనసభ్యులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి నా వలనే ఈ రోడ్ నిర్మాణం జరుగుతుంది అని గొప్పలు చెప్పుకున్న వ్యక్తి, నియోజకవర్గంలో రోడ్లు అధ్వానంగా ఉంటే ఎందుకు ఒక్క రోడ్డు కూడా మంజూరు చేసి తీసుకురాలేకపోతున్నారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి ఆళ్ల గోవిందు, అన్నవరం దేవస్థానం మాజీ మెంబర్ దేవానందరెడ్డి, సీనియర్ నాయకులు రాంబాబు, మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు. నిర్మాణ పనులని తెలుగుదేశం బృందం పరిశీలించడం జరిగింది. గతంలో దాదాపు 20 సంవత్సరాల క్రితం ఇక్కడ రైతుల కోరిక మేరకు అప్పటి శాసనసభ్యులు నెహ్రూ గారు ఈ రోడ్ నిర్మాణం చేయడం జరిగింది. ఆ తర్వాత మరలా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించడంతో దీనిపైన కనీసం సైకిల్ కూడా ట్రావెల్ చేయలేని పరిస్థితి ఉంటే రైతులందరి కోరిక మేరకు లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండగా 2 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మంజూరు చేయించి టెండర్లు పిలిపించి శంకుస్థాపన చేసిన తర్వాత ఎన్నికలు రావడం, ఎన్నికలు వచ్చిన తర్వాత మరి తెలుగుదేశం ప్రభుత్వం స్థానంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ పనులు మొదలుపెట్టి పనులే నత్తనాడకగా సాగుతున్నాయి. చేసిన పని కూడా నాణ్యత లేదు. ఇవాళ చూస్తే ఇక్కడ ఏ విధంగా పని జరిగిందనేది దాదాపు 3 నెలల క్రితం ఇక్కడ బీటీ రోడ్డు వేయడం జరిగింది. అది పూర్తిగా చిత్రమైన పరిస్థితి. ఇక్కడ పూర్తిగా చిత్రమైపోయి అసలు ఇది ఎప్పుడు వేసారు రోడ్డు అనుకునే పరిస్థితికి వచ్చింది. మరి ఇవాళ ఇక్కడ శాసనసభ్యులు సూర్యనారాయణ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండగా ప్రతి రోడ్డు పైన పాదయాత్రలు చేశారు. ఇక్కడ కూడా ఈ రోడ్డు పైన కూడా ఆయన పాదయాత్ర చేశారు. పాదయాత్ర చేసిన ప్రతిసారి ఆయన స్లోగన్ ఏంటంటే, నేను పాదయాత్ర చేశాను కాబట్టి ఇక్కడ నిధులు మంజూరైనవి అని. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా ఏ రోడ్డు బాగు చేసిన పరిస్థితి కానీ, నూతనంగా నిధులు మంజూరు చేసిన పరిస్థితి కానీ లేదు. అంటే ఈయన ప్రతిపక్షంలో ఉంటేనే నిధులు బాగా వస్తాయేమో. ఆయన ప్రతిపక్షంలో ఉండి ధర్నా చేసో లేకపోతే పాదయాత్ర చేసో నిధులు తెప్పించగలిగిన సమర్థత ఉంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు సంపాదించగలిగే సమర్థత ఆయనకి లేదన్నది మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఈ రోడ్డు పైన మరి పాదయాత్ర చేసి అప్పుడు రంగంపేట గ్రామ పంచాయతీ వైఎస్ఆర్సీపీ అధీనంలో ఉంటే ఏదైతే ఈ రోడ్డు మొదట్లో రంగంపేట 0/0 ఉందో అక్కడ శానిటేషన్ కూడా దుర్భరంగా ఉంటే పంచాయతీ ఆ రోజు దాన్ని క్లీన్ చేసి మరీ పాదయాత్ర చేయడం జరిగింది. మరి పాదయాత్ర చేశామన్న సంగతి ఎమ్మెల్యే మర్చిపోయారా, లేకపోతే పాదయాత్ర చేసిన సంగతి ఎవరో ఏదో చెప్తే చేసేసారా తెలియదు. కానీ మరి ఈ రోడ్డు గురించి పాదయాత్ర చేసి దీన్ని బాగు చేయాలని డిమాండ్ చేసిన వ్యక్తి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత అధ్వానంగా పనులు జరుగుతూ ఉంటే ఎందుకు నిమ్మక నీరెత్తినట్టుగా ఉన్నారో తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. నేను అవినీతిని సహించను, ఎవరైనా అవినీతి చేస్తే సహించను అని ఆంధ్ర అన్నా హజారే మాదిరిగా కబుర్లు చెప్పే వ్యక్తి మరి ఇక్కడ ఎందువలన మిన్నకుండిపోతా ఉన్నారు, నిమ్మక నీరెత్తినట్టు ఉన్నారు. కాంట్రాక్టర్లను పిలిపించడం, వాళ్ళ దగ్గర ముడుపులు ఆశించడం, వాళ్ళు ఇవ్వబోతే అబ్బాయి నేను చాలా నీతివంతుడిని, నేనేమి తీసుకోనని వాళ్ళని బయటికి పంపించడం, బయట వీళ్ళ ప్రతినిధి ఉండి ఆ ప్రతినిధి దాన్ని వసూలు చేసుకుని మరలా దొడ్డిదారిని ఈయనకి అందించే కార్యక్రమం జగమెరిగిన సత్యం. ఇది పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ నన్ను ఎవరో చూడలేదనుకుంటుంది. అదేవిధంగా గొప్ప నటనాచాతుర్యం ప్రదర్శించి ఆస్కార్ అవార్డు గ్రహీత లెవెల్లో
అవినీతి పైన పెద్ద పోరాడే యోధుల్లాగా గెటప్ ఇవ్వడం దొంగచాటుగా కార్యక్రమాలన్నీ చేయడం మొన్న ఏదైతే దీంతో పాటుగానే మంజూరైంది నాబార్డ్ రోడ్డు పొప్పరం రోడ్డు చూసాం అక్కడ కూడా అవినీతే ఇక్కడ అవినీతే మిగిలిన వాళ్ళ కెనాల్ రోడ్డు కానీ ఇతర రోడ్లు కానీ అసలు పట్టించుకున్న పాపాలు లేదు కొన్ని రోడ్లు అయితే క్యాన్సిల్ అయిపోయి పక్కన ఉన్న కడివు నియోజకవర్గంలో కానీ కడివు అంటే రాజనగరం నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో శాంక్షన్ అయిన పనుల్ని కంటిన్యూ చేస్తున్నారు అక్కడ దాదాపుగా బొబ్బిలంక దగ్గర 35 కోట్లతో బ్రిడ్జి అప్పుడు వెంకటేష్ గారు హయాంలో శాంక్షన్ వస్తే ఇవాళ అక్కడ ఎమ్మెల్యే గారు మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు మరి ఇక్కడ ఇందువలన ఆ పరిస్థితి లేదు ఎందుకంటే ఈయనకి మరి సూర్యనారాయణ రెడ్డి గారికి 175 మంది ఎమ్మెల్యేల్లో ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి స్పాట్లో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ని సస్పెండ్ చేసేసి 5 లక్షల రూపాయలు ఫైన్ వేయించగలిగిన సమర్థత ఉన్న వ్యక్తి మరి ఈ అవినీతుల పైన ఎందుకు పోరాటం లేదు మరి ఇక్కడ మరిపూడి గ్రామంలో రోడ్డు 1 కోటి రూపాయలు మంజూరు చేస్తే అది క్యాన్సిల్ అయిపోయింది అదేవిధంగా బలభద్రపురం కానేటి రోడ్డు క్యాన్సిల్ అయిపోయింది అనపర్తి కొప్పవరం రోడ్డు క్యాన్సిల్ అయిపోయింది ఆర్ఎన్బి రోడ్ల విషయానికి వస్తే పలమూరు రాయవరం రోడ్డు క్యాన్సిల్ అయిపోయింది సోమేశ్వర రాజానగరం రోడ్లో రాయవరం నుంచి బలభద్రపురం వరకు ఉన్న రోడ్డు 17 కోట్లు క్యాన్సిల్ అయిపోయింది వీటిని సంపాదించే సమర్థత లేదు వీటిని తిరిగి శాంక్షన్ చేయించే సమర్థత లేదు ప్రతిపక్షంలో ఉండి మాత్రం నేను ఇవన్నీ పోరాడి సాధించానని లేని గొప్పలు చెప్పుకునే పరిస్థితి ఉంది అందువల్ల ప్రతిపక్ష పత్రిక మీరు పరిమితంగా ఉంటే నియోజకవర్గానికి ఎక్కువ గ్రాంట్స్ వస్తాయేమో అని కూడా ఈ సందర్భంగా మేము అభిప్రాయపడతా ఉన్నాం ఇవాళ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులను కోరేది ఈ రోడ్డు తీవ్రమైన అధ్వానమైన స్థితిలో ఇక్కడ కన్స్ట్రక్షన్ జరిగింది దీనిపైన విజిలెన్స్ చేత క్వాలిటీ కంట్రోల్ చేత విచారణ చేయించాలి విచారణ చేయించి కాంట్రాక్టర్ పైన దీన్ని ఎవరైతే సూపర్వైజ్ చేసిన అధికారులు క్షేత్రస్థాయి ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.